వైఎస్ఆర్ జయంతిని పురస్కరించుకుని తూర్పు గోదావరి జిల్లా పెద్దాపురం మండలం రాయభూపాలపట్నంలోని రైతు భరోసా కేంద్రంలో వేడుకలు ఘనంగా నిర్వహించారు. అనంతరం రాజశేఖర్ రెడ్డి చిత్రపటానికి పూలమాలలతో నివాళులు అర్పించారు. సొసైటీ చైర్మన్ నల్లల నాగేంద్రబాబు మాట్లాడుతూ స్వర్గీయ డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి 72వ జయంతి సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అందరం కలిసి జయంతి వేడుకలు నిర్వహించామన్నారు. వైసీపీ సీనియర్ నాయకులు పరిమి శ్రీను మాట్లాడుతూ మహోన్నతమైన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఆయన ఒక్క రాజశేఖర్ రెడ్డి మాత్రమే ప్రజల గుండెల్లో కొలువై ఉన్నారు. వైఎస్ఆర్ గతంలో చేసిన పథకాలు అన్ని ఇప్పటి ముఖ్యమంత్రి ఆయన తనయుడు వైఎస్ జగన్ హామీలన్నీ నెరవేరుస్తూ ఆయన కూడా తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకుంటున్నాడని అన్నారు. రాజశేఖర్ రెడ్డి గారు ఎన్నో రైతులు ఎన్నో చేశారు. ఈ ఆర్థికలు కూడా ఆ స్ఫూర్తితో నా జగన్ గారు కూడా రాజశేఖర్ రెడ్డి గారు స్ఫూర్తితో ఇవన్నీ కూడా కార్యక్రమం చేస్తున్నారండి. రాజశేఖర్ రెడ్డి ఉన్న గారు ఉన్న చేపు కూడా రైతులు ఫ్రీ కరెంటు ఫ్రీ బోర్లు ఇచ్చారు. రైతులు కూడా ఎంతమందిని ఆదుకుని చాలా చక్కగా చక్కెట్టారు. మా ఊళ్ళోనే బోర్లు ఫ్రీ బోర్లు ఎన్నో కొట్టించారండి. అప్పట్లో రాజశేఖర్ రెడ్డి గారు సీఎంగా ఉన్నప్పుడు అందరూ సంతోషంగా ఉండాలని కోరుకుంటూ చాలా రైతు దినోత్సవంగా జన్మదిన శుభాషం మన రైతు దినోత్సవం జరుపుకోవడం చాలా ఆనందంగా ఉన్నది. ఇది అధికారంగా కూడా మనకి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ప్రకారంగా కూడా మనం ఈరోజు చాలా బాగా చేసుకున్నాం. అయితే రాజశేఖర్ రెడ్డి గారు ఎన్నో పథకాలు ఉచిత కరెంటు రైతులకు ఉచిత బోర్లు ఆరోగ్యశ్రీ ఇలాంటి పథకాలు పెట్టి ఎన్నో ప్రజలకు స్థిరస్థాయిగా నిలిచిపోయి అదే పద్ధతిలో మన జగన్మోహన్ రెడ్డి గారు అంతకన్నా మించి ఈరోజు అనేక కార్యక్రమాలు చేస్తున్నారు. ఈ కోవిడ్ సకాలంలో పేద బలహీన వర్గాలకు అందరికీ కూడా ఈరోజు ఈవేళ అందరూ కూడా ఎక్కడా కూడా పని లేకపోయినా కరోనా టైంలో ఎందుకు అడుగుతున్నానంటే ఆయన పెట్టిన నెల క్యాలెండర్ వారీగా ప్రతి పేదవారికి ప్రతి లబ్ధి కూడా ప్రతి ఒక్కరికి కూడా ఎంతముందు అయితే గవర్నమెంట్